हाय दिस मधु वेलकम टू वी फाइनेंस अपडेट्स चूदा नूतन रेवेन्यू चट्टम रैतुलकु वरंगा मारिंदनी एम्मेल्ये आले वेंकटेश्वर रेड्डी अन्नारु. महबूबनगर जिल्ला अड्डाकुल मंडलंलो रैतु नायकुलतो कलिसि ट्राक्टर र्याली निर्वहिंचारु. ई कार्यक्रमंलो जिल्ला नायकुलु स्थानिक नेतलु पाल्गोन्नारु. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారాపాకలో ధరణి సర్వేపై కలెక్టర్ ఎంవీ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో గ్రామస్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఆయన సర్వే తప్పుల తడగా చేస్తున్నారని సిబ్బందిపై మండిపడ్డారు. బెల్ట్ షాపుల వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్థులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. మరి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మిషన్ హోప్ సత్సంగ సేవా సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు ఆ సంస్థ అధినేత సుంగ రోషన్ కుమార్ నిత్యావసరాలు అందించారు. కరోనా సమయంలో పారిశుద్ధ కార్మికుల సేవలు వర్ణించలేనివని ఆయన తెలియజేశారు. వారిని గుర్తించి నిత్యావసర సరుకులు అందించిన రోషన్ కుమార్కి మున్సిపల్ సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులుగా మేము పనిచేస్తున్నామండి. మరి అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా మరి మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ అధినేత అయినటువంటి సంగ రోషన్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఎవరైతే ఈ ప్రస్తుతం ఈ కరోనా మహమ్మారిలో వారి యొక్క ప్రాణాలు తెగించి విధులు నిర్వహించారో వారిలో భాగంగా మరి పోలీసు శాఖ వైద్య శాఖ మరి అలాగే మున్సిపల్ శాఖలో మరి పారిశుద్ధ కార్మికులు అయినటువంటి మరి ఈ మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించి మరి మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి రోజున సమ్మాన కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో మరి పారిశుద్ధ కార్మికులైనటువంటి మమ్మల్ని మరి మిషన్ హోప్ స్వచ్ఛంద సంస్థ మరి మమ్మల్ని గుర్తించి దాని అధినేత అయినటువంటి మరి రోషన్ కుమార్ గారు మమ్మల్ని గుర్తించి మాకు ఈ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సమ్మానం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉందండి. దాంట్లో భాగంగా మరి మమ్మల్ని ఈ విధంగా గుర్తించి ఎందుకంటే ప్రాణాలను తెగించి కూడా ఈ యొక్క కరోనా గురించి ఎంతోమంది భయభ్రాంతులయ్యి బయటికి రాని పరిస్థితుల్లో మరి పోలీస్ శాఖ వైద్య శాఖ అలాగే మున్సిపల్ శాఖ వారు అయినటువంటి మేమందరం కూడా మరి మా ప్రాణాలను తెగించి మరి విధులు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి అనేక మంది మరి ఎంతో సురక్షితంగా ఉన్నారంటే దాంట్లో కారణం మరి కొంతలో కొంత మేము అని చెప్పడానికి మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అదే సమయంలో మరి ఈ విధమైనటువంటి విధులు నిర్వహించినటువంటి మమ్మల్ని మరి ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు మరి మమ్మల్ని గుర్తించడం మాకు నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. దాంట్లో భాగంగా మరి నిజంగా మేము రోషన్ కుమార్ గారికి చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మా డిపార్ట్మెంట్ వారు ఇటువంటి ప్రత్యేకమైనటువంటి గాంధీ జయంతి రోజున మరి ఎన్నో స్వచ్ఛంద మరి సేవలకు సంబంధించి స్వచ్ఛ భారత్లకు సంబంధించి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరులో పరిశ్రమల నుంచి రసాయన వ్యర్థాలు భూమిలోకి వదులుతున్నారు. ఎవరెస్ట్ ఆర్గానిక్ లిమిటెడ్ కంపెనీ నుంచి వచ్చే దుర్వాసనతో చుట్టుపక్కల ఉన్న 7 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల ఎంతోమంది ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేని గ్రామస్తులు ఆపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
దేశవ్యాప్తంగా 350 మందికి పైగా పోలీస్ అధికారుల ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్ చేసిన రాజస్థాన్ యువకులను 8 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగించారు. వీరిని నల్గొండ జిల్లా పోలీసు చాకచక్యంగా పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. అయితే వీరి వద్ద నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీస్ కస్టడీకి కోరగా న్యాయమూర్తి అనుమతించారు. నల్గొండ టూ టౌన్ పిఎస్ నందు నమోదైనటువంటి నకిలీ ఫేస్బుక్ అకౌంట్ల కేసునందు రాజస్థాన్ భరత్పూర్ చెందిన నలుగురు నేరస్తులను ఈ నెల 4వ తారీఖు నాడు జుడిషియల్ రిమాండ్ చేయడం జరిగింది. అదే కేసులో తదుపరి సమగ్ర విచారణ గురించి పోలీస్ కస్టడీ తీసుకోవడానికి నల్గొండ జేఎఫ్సిఎం కోర్టు నందు రిక్వెషన్ ఫైల్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా నల్గొండ జేఎఫ్సిఎం కోర్టు వారు మాకు 8 రోజుల పోలీస్ కస్టడీ ఇచ్చారు. సో ఈరోజు నుంచి ఈ నెల 15వ తారీఖు వరకు మనకు పోలీస్ కస్టడీ ఇవ్వడం జరిగింది. సో ఈ విచారణలో కస్టడీలో వాళ్ళు ఏ విధంగా అకౌంట్ క్రియేట్ చేశారు, ఎక్కడెక్కడ ఏ రాష్ట్రంలో చేశారు, ఎంత అమౌంట్ వసూలు చేశారు, దీని తర్వాత దీంట్లో ఇంకా ఎంతమంది నిందితులు ఉన్నారు దీని వెనుక అనే కోణాల్లో సమగ్ర విచారణ. మేడ్చల్ జిల్లా చింతల్లోని ఎల్ఎస్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రీతి మీనా హాజరయ్యారు. రక్తదానం చేయడం వల్ల వేల మంది ప్రాణాలు కాపాడవచ్చని ఆమె తెలియజేశారు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం కరోనా వల్ల మరి ప్రపంచవ్యాప్తంగా ఎంత ఎందరూ బీభత్సంగా బలైపోయారో మన అందరికీ తెలుసు. ఎందరో మన ఆత్మీయులను కోల్పోయాము. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అయినటువంటి మన శ్రీమతి డాక్టర్ ప్రీతి మీనా గారి సూచనల మేరకు మరి మేడ్చల్ డిస్టిక్ కమిషనర్ అసోసియేషన్ తరఫున కుత్బుల్లాపూర్ జోన్ తరఫున మరి ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మరి వరల్డ్ రికార్డ్ అయినటువంటి 125వ సారి ఇప్పుడు ఇచ్చిన దాంతో 125వ సారి బ్లడ్ డోనర్గా ఉన్నారు శ్రీవాస్తవ్ గారు, యోగేష్ శ్రీవాస్తవ్ గారు. అలాగే మా సోదరుడు మధుబాబు చిక్లి అని ఇక్కడ లోకల్లో ఉంటారు, అతను కూడా 50వ సారి ఇక్కడ ఇక్కడ అందరూ కూడా వాలంటరీగా మేము కూడా సేవాభావంతో ఉంటామని చెప్పి మరి తలసిక్క పేషెంట్స్ కానీ క్యాన్సర్ పేషెంట్స్ కానీ అలాగే యాక్సిడెంటల్ కేసెస్ ఉన్న అత్యవసర అవసరంగా ఉన్న రక్తము లేక ఎంత ఇబ్బంది పడుతున్న అందరి కోసం కూడా మరి మా వంతు కూడా సహాయం చేస్తామని చెప్పి వాలంటరీగా చాలామంది ఇక్కడికి వచ్చారు. మరి మన కెమిస్ట్లే కాకుండా వాళ్ళ తరఫున బంధువులు మిత్రులు అందరూ కూడా వచ్చి వాలంటరీగా మెకానిక్. పోలీస్ అంటే ఒక ఉద్యోగంగా భావించవద్దని, అది ఒక అత్యుత్తమ సేవగా భావించాలని, అప్పుడే పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో మరింత గౌరవం పెరుగుతుందని డీఐజీ ఏవీ రంగనాథ్ తెన్నారు. సివిల్ పోలీస్ కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 173 మంది అభ్యర్థులు పాసింగ్ అవుట్ పరేడ్ రోజు చేసిన ప్రతిజ్ఞను విధి నిర్వహణ గుర్తించుకోవాలని తెలియజేశారు. మేడం గారు గౌరవ వందనం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. వారు గౌరవ వందనం స్వీకరించి ఉన్నారు. మార్చ్ 1st ని ప్రదర్శించడానికి ఆజ్ఞను పొంది ఉన్నారు.
నగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం నల్లపెంటలో ఐటీడీఏ ఆర్టీడీ సంస్థ అధికారులు పర్యటించారు. చింతల సమస్యలు అడిగి తెలుసుకున్న అధికారులు వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పూలే అంబేద్కర్ జాతర కమిటీ అధ్యక్షులు మహబూబ్ అలీ ఆధ్వర్యంలో మనీషాకు స్థానిక నేతలు నివాళులర్పించారు. అనంతరం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం స్థానిక నేతలు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఈ కథనాన్ని అందరూ కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. మనీషాకు న్యాయం జరిగింది. మనీషాకు చంపినందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టాం. తప్పకుండా ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా ఎదిరించాలి. భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా దీన్ని ఖండించాలి. అదేవిధంగా హైదరాబాద్ లో ముస్లిం అమ్మాయిని ఒక వర్టికల్ లీడర్ అతి దారుణంగా రేప్ చేసి చంపి అక్కడ కూడా ఆనవాళ్ళు లేకుండా చేసిండ్రు. వెంటనే నడి బజార్ లో ఉరి తీయాలి లేదా కాల్చి చంపాలి. చట్టాలు తాచారం చేయకూడదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో పోలీసు వ్యవస్థ కూడా తప్పుదోవ పట్టిస్తుంది. దయచేసి ఉత్తరప్రదేశ్ పోలీసులు కూడా ఈ తప్పుదోవ పట్టిస్తే ప్రజలకు పోలీసు వ్యవస్థ కూడా నమ్మకం పోతుంది. మెదక్ జిల్లా టేక్మాల్ మల్ల వెంకటాపూర్లో గిరిజన మహిళా నాయకులు పర్యటించారు. గిరిజన సమస్యలు పరిష్కరించకపోతే దుబ్బాక ఎన్నికల్లో తాండాలను చైతన్యపరిచి అక్కడి పార్టీని ఓడిస్తామని హెచ్చరించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గిరిజన శక్తి జిల్లా అధ్యక్షుడు వసంత్ కుమార్, మహిళా రాష్ట్ర అధ్యక్షులు అశ్వినిలు పాల్గొన్నారు. నార్సింగ్ ప్రాంతంలో ఇవాళ గిరిజన శక్తి మెదక్ జిల్లా కమిటీకి సంబంధించి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ముఖ్య తీర్మానం ఏంటంటే రాబోయేటువంటి దుబ్బాక ఎలక్షన్లో గిరిజనులకు ఎవరైతే న్యాయం చేస్తారో, గిరిజనుల పక్షాన ఎవరైతే మాట్లాడతారో, ముఖ్యంగా గిరిజన రిజర్వేషను ఎవరైతే ప్రకటించి గిరిజన సమాజ అభివృద్ధికి ఎవరైతే పాటుపడతారో ఆ పార్టీలకి మా మద్దతు ఉంటుంది. లేని ఎడల అన్ని పార్టీలను తిరస్కరించి ఇవాళ గిరిజన సమాజానికి న్యాయం చేయని పార్టీలను, రిజర్వేషన్ ఇయ్యని పార్టీలను ఓడించమని మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గిరిజన సమాజంలో ఇవాళ రిజర్వేషన్ ఇస్తానటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు గిరిజన శక్తిని ఒకటే సవాల్ విసురుతూ ఉన్నది. మీ రిజర్వేషన్ ఇస్తామని ఇవాళ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఖబర్దార్ పార్టీలారా, ఇవాళ గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తారా లేదంటే దుబ్బాకలో గిరిజన శక్తి ఏందో చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వి ఫైనాన్స్.